హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను మధ్యాహ్నం తిన్న బౌల్ అన్నీ తోమేసి పెడతాను ఇప్పుడు సాయంత్రం పూట, పని చాలా తొందరగా అవడానికి అవన్నీ మొత్తం కింద పెట్టి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి నేను సాయంత్రం స్నాక్ అలాగే నైట్ డిన్నర్లోకి ఒక చిన్న రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు స్నాక్ చేయడానికి అన్ని ముందు బయట తీసి పెట్టాను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. ఇప్పుడు నేను కొన్ని పాలు కూడా వేడి చేశాను. అలాగే ఇప్పుడు టీ పెట్టడానికి వీటిని వేరే గిన్నెలో కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద ఇలా పాలు పెడతాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను టీ పొడి వేస్తున్నాను. నేను వాడే టీ పొడి ఏంటి అంటే 3 రోజెస్ వాడతాను. నాకు ఈ ఫ్లేవరే నచ్చుతుంది, అందుకే ఇదే వాడతాను ఎక్కువ. అలాగే టీ పొడి వేసిన తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను పాలల్లో ఫస్టే కొంచెం అల్లం ముక్క వేసి ఉంచాను, కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది నాది మిస్ అయింది. నేను అల్లం పెట్టి చేస్తాను ఎక్కువ శాతం టీ అయితే. ఈ టీ వచ్చేసి మా వారును మా వారి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు వాళ్ళిద్దరి కోసం పెట్టాను. నేను టీ ఎక్కువ శాతం తాగానని చెప్పాను కదా, ఇట్లా ఫ్రెండ్స్ లేకుంటే ఎప్పుడైనా మాకు ఏమీ తోచినప్పుడు మాత్రమే టీ చేస్తాను. అలాగే నేను ముందే కూరగాయలన్నీ కట్ చేసి అంటే వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి క్యారెట్ బాగా వాష్ చేశాను. ఇలాగా నేను ఈరోజు వచ్చేసి ఎగ్ క్యారెట్ క్యాబేజీ పొంగనాలు చేస్తున్నాను. దానికోసం కావలసినవి 3 ఎగ్స్, 2 క్యారెట్, అలాగే కొంచెం క్యాబేజీ, 2 ఉల్లిపాయలు, కొంచెం ఉల్లికాడలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ మన క్యారెట్ క్యాబేజీ పొంగనాలకు కావలసిన ఐటమ్స్. అలాగే ఫస్ట్ వచ్చేసి నేను చాపింగ్ బోర్డ్ మీద క్యాబేజీ కట్ చేస్తున్నాను. మనం క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనం పొంగనాలు వేసేటప్పుడు మనకు అందులో కనిపించకుండా ఉంటాయి. చాలామంది వచ్చేసి క్యాబేజీ స్మెల్ వస్తుంది అని అనుకుంటారు, కాకపోతే క్యాబేజీ కరెక్ట్గా ఫ్రై చేస్తే ఏమి స్మెల్ రాదండి. పిల్లలైతే కొందరు తినడానికి ఇష్టపడరు క్యాబేజీ, అలాంటి వాళ్ళకు ఇలా పొంగనాలు వేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది. నేను ఈరోజు వచ్చేసి 1/2 క్యాబేజీ వాడుతున్నాను, అంటే సగం క్యాబేజీ ఆల్రెడీ కర్రీ చేశాను, ఇంకా సగం క్యాబేజ్ వచ్చేసి ఇప్పుడు నేను పొంగనాలలో వాడుతున్నాను. ఇవి కట్ చేసేంతలోపు నా టీ కూడా రెడీ అయింది చూడండి. మనం ఇలా ఒక పని చేసుకుంటూ ఇంకో పని తొందరగా ప్రిపేర్ చేసుకుంటే మనకు పనులు అనేవి చాలా తొందరగా అవుతాయి. అలాగే టీ రెడీ అయిన తర్వాత నేను ఇప్పుడు కప్పుల్లో కూడా తీసుకుంటున్నాను. నా ఈవినింగ్ పని అనేది ఇలా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు. అలాగే ఇప్పుడు నేను టీ ఇవ్వడానికి కూడా వెళ్తున్నాను వాళ్ళకి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు. అలాగే ఇప్పుడు నేను క్యారెట్ కూర తురమడానికి నేను తురిమే ప్లేట్ వెతికాను, కాకపోతే పక్కనే ఉంది చూసుకోలేదు. క్యారెట్ మొత్తం ఇలా మనం తురిమే ప్లేట్ మీద తురుముతున్నాను అన్నట్టు. నేను క్యారెట్ మొత్తం ఇలా బాగా తురుముకోవాలి, అప్పుడు మనం పొంగనాలు వేసినప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది మనకు క్యారెట్ అనేది, చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే. ఎగ్ క్యారెట్ క్యాబేజీ పొంగనాలకి కావలసినవి ముందుగా 1 కప్పు క్యారెట్ తురుము, అలాగే 1/2 కప్పు క్యాబేజీ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టాను ఇలాగా, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. మనం పొంగనాలు వేయడానికి ముందుగా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టాను. ప్యాన్ కొంచెం వేడెక్కాక ఇందులో ఆయిల్ కూడా వేశాను చూడండి, ఆయిల్ కూడా వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా చాప్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా చాప్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి చూడండి, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇది పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కొన్ని ఉల్లికాడలు కూడా వేశాను. ఇవి కూడా చిన్నగా చాప్ చేసి వేశాను తొందరగా ఫ్రై అవ్వడానికి.
చూడండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని క్యాబేజీ ముక్కలు కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా వేసాను. మనం ఇలా క్యాబేజీని చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అవ్వడానికి నేను ఇప్పుడు మూత పెడుతున్నాను. చూడండి మూత పెట్టడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి కూరగాయలు ఏవైనా కూడా. క్యాబేజీ కూడా మనకు బాగా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఇందులో వేసుకోవాలి. పిల్లలకు పెద్దవాళ్ళకు క్యారెట్ అనేది చాలా మంచిది హెల్త్కు. ఇది కంటికి చాలా మంచిది అంటారు కదా. మా పిల్లలు అయితే డైరెక్ట్గా కూడా తింటారు క్యారెట్ డైలీ. కాకపోతే నేను ఈరోజు ఫ్రై చేసి చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, అందుకే ఇలా చేసి చూపిస్తున్నాను. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలాగా. చూడండి క్యారెట్లో కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదా, అందుకే మన ఈ క్యారెట్ తురుము వాటర్కి క్యాబేజీ కూడా ఫ్రై అవుతుంది అన్నట్టు. అందుకే నేను ఇవి రెండు కలిపి మూత పెట్టాను. చూడండి క్యారెట్ క్యాబేజీ చాలా వరకు ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి క్యాబేజీ అలాగే క్యారెట్ కూడా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పొంగనాలకి సరిపడా సాల్ట్ మొత్తం ఇందులోనే వేసాను నేను. అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను టేస్టీ కోసం. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మనం కొత్తిమీర వేసి కలుపుకుంటే మన పొంగనాలకి కావాల్సిన మిశ్రమం అనేది రెడీ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను పొంగనాలు చేయడానికి ముందుగా ఎగ్స్ కూడా తీసుకున్నాను, 3 ఎగ్స్. వీటిని వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లో కూడా కొట్టిపోస్తున్నాను. నన్ను కామెంట్స్లో అడిగారు ఎగ్స్తోనే వెరైటీస్ చూపించు అని అడిగారు, అందుకే నేను వచ్చేసి ఈరోజు ఎగ్స్తోనే ఒక స్నాక్ ఐటెం అలాగే ఒక డిన్నర్ ఐటెం కూడా చూపిస్తున్నాను. 3 ఎగ్స్ ఇలా బౌల్లోకి కొట్టిపోసుకున్న తర్వాత మళ్ళీ వేరే బౌల్లో కూడా షిఫ్ట్ చేశాను, ఎందుకంటే ఇందులో క్యారెట్ మిశ్రమం ఉంది కదా అని మర్చిపోయాను అంటే వేయడం, అందుకే చిన్న బౌల్లో పట్టదు అని మళ్ళీ పెద్ద బౌల్లో తీసుకున్నాను. నేను ఎగ్ మిశ్రమం కలుపుతా అంటే మా లవిత్ వచ్చేసి మమ్మీ నేను కలుపుతా అన్నాడు, అందుకే ఫోర్క్ వచ్చేసి లవిత్కి ఇచ్చేసాను. లవిత్ వచ్చేసి మళ్ళీ వర్షిత్ రాగానే వర్షిత్కు ఇచ్చేసాడు. వర్షిత్ ఇలా ఎగ్ మిశ్రమం కలుపుతూ ఉంటే లవిత్ వచ్చేసి చూడండి బౌల్ ఎంత గట్టిగా పట్టుకున్నాడో, అంటే పడిపోకుండా ఉండడానికి. వర్షిత్ వచ్చేసి ఇప్పుడు క్యారెట్ తింటున్నాడు. నేను క్యారెట్తో ఇలా ఏం వెరైటీస్ చేసినా ఇద్దరు కంపల్సరీ తింటారు. ఎగ్ మిశ్రమం ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ మిశ్రమాన్ని వేసుకోవాలి. అంటే మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొంగనాలు అనేవి పచ్చిగా ఏమీ అనిపించదు. చూడండి ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమానికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమం రెండు బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా రెండు మనం బాగా కలిపితేనే పొంగనాలు వేసేటప్పుడు మనకు బాగా ఫ్రై అయినట్టు అనిపిస్తాయి, ఎగ్ మిశ్రమానికి కూడా బాగా పడతాయి అన్నట్టు. మీరు ఇందులో క్యారెట్ క్యాబేజీ కాకుండా ఇంకా క్యాలీఫ్లవర్ అలాగే ఆకుకూరలు కూడా వాడుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. నేను మొత్తం పొంగనాలకు కావాల్సిన మిశ్రమం అనేది ఇలా రెడీ చేసి పెట్టాను. అలాగే స్టవ్ మీద వచ్చేసి నేను ఇప్పుడు పొంగనాలకు కావాల్సిన ప్యాన్ కూడా పెట్టాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను లైట్గా. ఈ గుంతలలో మనం అన్ని గుంతలలో ఇలా ఆయిల్ వేసుకోవాలి. చూడండి అన్ని గుంతలలో ఆయిల్ వేసాను కదా, ఇది కొంచెం వేడెక్కింది ఆయిల్ కూడా. ఇప్పుడు వచ్చేసి నేను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి, బాగా నిండుగా వేసుకునేట్టే మనం ఫ్రై అయినప్పుడు బాగా పైకి పొంగుతాయి, అందుకే నేను ఇప్పుడు గుంతలలో చూసి వేస్తున్నాను ఇలాగా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. చూడండి ఫ్రై కాలేదు, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. మళ్ళీ నేను ఇప్పుడు మూత పెడుతున్నాను కొంచెం ఫ్రై అవ్వడానికి.
పొంగనాలు అనేవి ఒక పక్కకు ఫ్రై అయ్యాయి కదా, మళ్ళీ మెల్లగా మనం అన్నీ ఇలా ఇంకో పక్కకు తిప్పుకోవాలి. ఇలా రెండు సైడ్లా మనం బాగా ఫ్రై చేసుకుంటేనే లోపల ఎగ్ మిశ్రమం అలాగే క్యారెట్ క్యాబేజీ మిశ్రమం అనేది బాగా ఉడుకుతుంది, అంటే బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు. చూడండి, ఇలా రెండు వైపులా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఉన్న పొంగనాలు అనేవి రెడీ అయ్యాయి. వీటిని వచ్చేసి ఇప్పుడు నేను ప్లేట్లో కొన్ని టిష్యూస్ వేసి ఉంచాను, అలాగే వీటిని ఇప్పుడు అందులోకి తీసుకుంటున్నాను. ఫ్రై కాని వాటిని ఇలా మధ్యలో పెడుతున్నాను ఫ్రై అవ్వడానికి. చూడండి, పొంగనాలు అనేవి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ గుంతలలో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఇంకా కొంచెం మిశ్రమం ఉంది కదా క్యారెట్ది, అది వేయడానికి. క్యాబేజీ తినని వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఇందులో కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు వచ్చేసి ఇలా చూపిస్తున్నాను, అన్ని పొంగనాలలో ఇలా వేసాను, మళ్ళీ మూత పెట్టాను ఇవి ఫ్రై అవ్వడానికి. ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక మళ్ళీ పొంగనాలను మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకోవాలి. చూడండి, పొంగనాలు అనేవి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు, తొందరగానే ఫ్రై అవుతాయి. ఆయిల్ మొత్తం టిష్యూస్ పీల్చాయి కదా, చూడండి కనిపిస్తుంది కదా మీకు. అలాగే ఇప్పుడు నేను వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను, అంటే సర్వింగ్ ప్లేట్లోకి. ప్లేట్లో వచ్చేసి నేను కొంచెం క్యారెట్ అలాగే క్యాబేజ్తో గార్నిష్ చేశాను నాకు తెలిసినట్టుగా. చూడండి, క్యారెట్ క్యాబేజీ ఎగ్ పొంగనాలు అనేవి రెడీ అయ్యాయి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు మళ్ళీ కామెంట్స్లో చెప్పండి. చూడండి, లోపల ఎగ్ క్యారెట్ క్యాబేజీ బాగా ఉడికినట్టు కనిపిస్తుంది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి మనం. గుంత పొంగనాలు రెడీ. అలాగే లవిత్ వచ్చేసి నా ట్రైపాడ్తో మొత్తం ఇలా ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు, టైం దొరికినప్పుడల్లా ఇలా ట్రైపాడ్ అన్నీ తీసి మళ్ళీ సెట్ చేస్తాడు ఎక్కడిక్కడ. లవిత్కి వచ్చేసి ఫీవర్ చాలా వరకు తగ్గింది, అలాగే అన్నం ఎక్కువగా తినట్లేదు. నేను వచ్చేసి లవిత్కి ఇప్పుడు జ్యూసులు అలాగే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు లవిత్కు ఫీవర్ తగ్గిందా అక్క అని, చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాడు. ఈ ట్రైపాడ్ వచ్చేసి నాది చిన్న ట్రైపాడు, నా దగ్గర వచ్చేసి రెండు ట్రైపాడ్లు ఉన్నాయి. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను, దీని కాస్ట్ వచ్చేసి 300. నా ఈవినింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు నైట్ వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను.
దానికోసం ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. అలాగే ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఇలా చిన్నగా చాప్ చేసి పెడుతున్నాను. నేను గంట ముందే రైస్ కూడా కడిగి నానబెట్టాను. సారీ అండి అందరికీ, ఎందుకంటే నా వీడియో వెనకాల కొంచెం సౌండ్ వస్తుంది కదా, అది వచ్చేసి ఏం సౌండ్ అంటే మా ఇంటి దగ్గర బోర్లు వేస్తున్నారు, అదే సౌండ్ వస్తుంది బ్యాక్ సైడ్, అంటే మేము వీడియో మాట్లాడుతూ ఉంటే వెనుక సైడు అనేది ఆ సౌండ్ వస్తుంది కొంచెం. అందరికీ అందుకే సారీ చెప్పాను. కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసి పెట్టాను. ఇప్పుడు రైస్ కడిగి పెట్టాను కదా, అది వాటర్ వంపి మళ్ళీ ఇందులోనే కొన్ని వాటర్ పోసి నేను ఇప్పుడు స్టవ్ మీద రైస్ కూడా పెడుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంకో స్టవ్ మీద వచ్చేసి కర్రీ చేయడానికి ప్యాన్ కూడా పెట్టాను. ప్యాన్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నేను కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేస్తున్నాను. చూడండి ఆయిల్ కూడా వేశాను, ఆయిల్ వేడెక్కింది. ఇందులో జీలకర్ర ఆవాలు వేశాను, పోపు దినుసులు. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా చిన్నగా చాప్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి, మనకు కర్రీ అనేది కూడా కొంచెం గ్రేవీలాగా వస్తుంది. ఇలా కలిపి మూత పెట్టాను ఇప్పుడు ఇవి మగ్గడానికి. ఇవి మగ్గాయి. ఇందులో కొన్ని వెల్లుల్లి ముక్కలు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి రెండు మనం పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి ఇలాగా. ఇది ఎగ్ కర్రీ కాబట్టి నేను రెండు వేసాను ఈరోజు. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను కర్రీకి సరిపడా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపు వేసి మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కర్రీకి మొత్తం సరిపడా. అలాగే కొంచెం వేయించిన ధనియాల పొడి టేస్టీ కోసం. ఇవి రెండు వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా. చూడండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో ఇప్పుడు నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి, అలాగే మన కర్రీ కూడా కొంచెం గ్రేవీలాగా వస్తుంది ఇలా చేసుకుంటే. ఇలా వాటర్ బబుల్స్ లాగా వచ్చేటప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టిపోసుకోవాలి. చూడండి నేను మూడు ఎగ్స్ కొట్టిపోసాను. వీటిని ఇలా సపరేట్గా చేస్తున్నాను ఎందుకంటే గుడ్డులాగా ఉండడానికి. ఇలా ఏ గుడ్డు కా గుడ్డు సపరేట్గా ఉంటే మనకు తినేటప్పుడు చాలా బాగా నచ్చుతుంది. ఇవి మగ్గడానికి ఇప్పుడు నేను మూత పెట్టాను, అంటే ఫ్రై అవ్వడానికి. ఎగ్స్ కూడా ఒక పక్కకు ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, మెల్లగా మనం ఇలా ఇంకో పక్కకు తిప్పుకోవాలి అన్నిటినీ. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటేనే ఎగ్ కర్రీ అనేది మనకు నీచు స్మెల్ రాదు, అందుకే ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రెండు వైపులా మెల్లగా తిప్పుతూ ఉండాలి ఎగ్ కర్రీని, అంటే ఎగ్స్ని. చూడండి ఎగ్స్ కర్రీ, ఎగ్స్ కూడా చాలా బాగా ఉడికాయి, అంటే ఎగ్స్ కూడా అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా గుడ్డులాగా వస్తుంది మనం సపరేట్గా చేసుకోవడం వల్ల ఎగ్స్ కొట్టిపోసినప్పుడు. చూడండి ఎగ్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యాయి, అన్నీ బాగా మగ్గాయి. అలాగే ఇందులో లాస్ట్లో వచ్చేసి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వచ్చేసి ఈరోజు ఎక్కువ మోతాదులో తీసుకున్నాను. ఎగ్ కర్రీలోకి కొత్తిమీర అనేది ఇలా ఎక్కువ తీసుకుంటే దీని ఫ్లేవర్ అనేది ఎగ్ కర్రీకి చాలా బాగా పడుతుంది, మనకు కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. చూడండి ఎగ్స్ అలాగే కొత్తిమీర అన్నీ బాగా ఫ్రై అయ్యాయి, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకునేంతలోపు నా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి గ్యాస్ బండ మీద పెట్టాను. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను కర్రీలో ఎగ్ కర్రీ రైస్లోకి ప్రిపేర్ అంటే రైస్లోకి సర్వ్ చేశాను. అలాగే మేము డిన్నర్ చేయడం కూడా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ వచ్చేసి నేను పాలు కూడా తోడు పెడతాను. డైలీ నైట్ పడుకునే ముందు పాలు తోడు పెడతాను. దానికోసం ముందుగా పాలు కొంచెం గోరువెచ్చగా చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా తోడు పెడుతున్నాను. ఇలా కొద్దిగా వేసి మనం కలుపుకుంటే తెల్లారి లేచే వరకు పెరుగు అనేది గడ్డలాగా అవుతుంది.
నేనైతే డైలీ నైట్ పడుకునే ముందే పాలు ఇలా తోడు పెడతాను. ఇలా పాలు తోడు పెట్టిన తర్వాత నేను గ్యాస్ బండ మొత్తం ఇలా నీట్గా తుడిచి అలాగే బౌల్ అన్నీ తోమి పడుకుంటాను. ఇలా చేసుకుంటే మనకు మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.